अंत शर्वानंद रेंज को तगट अतन इंत चाल एक्सपेक्ट मन मूवीस दाखिल तगट अंत अत की इलांट क्यार्टर सूट कादेमो अतनी अंत शतमान भवति लाट स्टोरी फैमिली ओरियंटेड मूवीस यानी लेदे लव स्टोरी इला चूड़े शर्वानंद पाटल अट्राक्षन का ले అంటే ఇలా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ పాత రొటీన్ స్టోరీ అండి. ఆ సాంగ్స్ ఏం పెద్దగా లేవు, కామెడీ ఏం పెద్దగా లేదు. ఉమెన్స్ డే ముందు ఎక్స్పెక్ట్ చేసినట్టయితే లేదు సినిమా. థాంక్యూ. 2 శర్వానందుకు శర్వానంద తీసేంత సినిమా ఏం కాదు అనిపిస్తుంది. స్టోరీ బాగానే ఉంది కాబట్టి శర్వానంద్ మనం ప్రీవియస్ సినిమాలు చూసుకుంటే ఈ సినిమా స్టోరీ తగ్గట్టు మనిషి కాదు, కరెక్ట్ న్యాయం చేశాడు ఆయన దగ్గర. అంటే శర్వానంద్ మనము స్టార్టింగ్ సినిమా చూసుకుంటాం కదా, ఒకటి రెండు సినిమాలు ఫ్యామిలీ పిక్చర్స్ అలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లవ్ లవ్ ప్లస్ సినిమా బోర్ కొట్టకుండా డైరెక్టర్ బాగా లాక్కొచ్చాడు లవ్ స్టోరీ. కాకపోతే స్టోరీ మటుకు ఇదివరకు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అనమాట, కొన్ని ఎక్కడో కొన్ని సినిమాలు మిక్సప్ చేసినట్టుంది. మొత్తానికైతే సినిమా బాగానే తీశాడు. మొత్తానికి సినిమాలో మటుకు దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరి అంటే ఇది మనము దేవిశ్రీ ప్రసాద్ ఈ మధ్య పెద్ద పెద్ద సినిమాలు తీశాడు, బహుశా ఇది చిన్న సినిమా ఉంటుంది, చాలా చిన్న సినిమా అనిపించింది. శర్వానంద్ ఈ సినిమా తీయకుండా కొత్త వాళ్ళు తీసినా కానీ బాగుండేది స్టోరీ ఈ శర్వానంద్ కాకుండా. ఇంకా ఖుష్బూ గారు ఉన్నారు, ఎవరికి తగ్గట్టు ఖుష్బూ గారు చేశారు. మామూలు యాక్షన్ అండి, పెద్దగా చెప్పుకోదగ్గ ఏం కాదు. హీరో హీరోయిన్ వాళ్ళకు ఇచ్చిన క్యారెక్టర్ బాగానే చేశారు, వాళ్ళ క్యారెక్టర్ చేసిన మిగతా వాళ్ళు కూడా బాగానే చేశారు. కాబట్టి పెద్ద సినిమా కాకపోయినా కానీ ఒక మోస్తారు సినిమా కాదు, శర్వానంద్కు కాకుండా ఇంకొక కొత్త వాళ్ళు తీసినా కానీ సినిమా అట్నే ఉండేది. ప్రత్యేకించి శర్వానంద్ కక్కర్లేదు అది, ఎందుకంటే శర్వానంద్ క్యారెక్టర్ అంటే ఉంది కాకపోతే శర్వానంద్కి సూట్ అవ్వదు. ఎవరు కొత్త హీరోని పెట్టుకున్నా లేదా రష్మిక, ఇప్పుడు మా రష్మిక అంత పెద్ద ఇప్పుడు టాప్ హీరోయిన్ ఎట్టుందండి ఇది కొత్త హీరోయిన్. నాకైతే తెలియదు కానీ హీరోయిన్ గురించి హీరోయిన్ బాగానే ఉంది, అందరూ యాక్టింగ్ బాగుంది భయ్య. సినిమాకి తగ్గట్టు పేరు పెట్టారు మన ఆడోళ్ళు, మీకు జోహార్లు అనేది సినిమాకి తగ్గట్టు పెట్టారు. ఫ్యామిలీ సినిమా భయ్య, సినిమా బాగుంది బ్రో, సినిమాకి తగ్గట్టు పేరు పెట్టారు. ఏం లేదు మనోడికి పెళ్ళి కాదు అన్నమాట, అందరూ 5 మంది ఉంటారు, అందులో ఒకళ్ళకి నచ్చితే ఒకళ్ళకి నచ్చదు, ఒకళ్ళకి నచ్చితే ఇంకో వాళ్ళకి నచ్చదు. అదే ఉంటే ఆయన మ్యారేజ్ గురించి శివరానంద్ వాళ్ళ మాట వింటాడు, వాళ్ళకి వాళ్ళ మాట వినాల్సి వస్తుంది. వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళే పెంచుతారు కాబట్టి వాళ్ళ మాట వినాల్సి వస్తుంది అంతే. సినిమా బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ ఉంది, మనకి మ్యూజిక్ ఉంది, మొత్తం బాగుంది సినిమా. ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. సెంటిమెంట్ సీన్స్ బాగున్నాయి కొంచెం, ఏడు సాంగ్స్ ఆడాలి మీకు జోహార్లు అనేది బాగుంది. మిగతా అన్ని పర్వాలేదు బాగున్నాయి కానీ ఇది బాగా నోటెడ్గా ఉంటుంది. ఆడాలి మీకు జోహార్లు అనే పాట బాగా నోటెడ్గా ఉంటుంది అనమాట, సూపర్ ఉన్నది పాట. అసలుగా ఇంటర్వెల్ ముందు అన్ని సినిమాలనే చాలా బాగా చేశాడు, కొంచెం సెంటిమెంట్ ఎక్కువేసరికి మాకు కూడా కొంచెం కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. బాధేసింది కొద్దిగా, లేదు తిరిగిన కళ్ళలో నీళ్ళైతే గిర్రలు తిరిగి చాలా బాగా అనిపించింది. ఆ సాంగ్ అయితే చాలా బాగుంది, మ్యూజిక్గా హీరోకి తగ్గట్టు స్టోరీకి తగ్గట్టే ప్రతి ఆడాలు మీకు జోహార్లు అనే సాంగ్ బాగుంది. అదే పాటని రష్మిక మొగాళ్ళు మీహి జోహార్లు అని పాడుకుంటే ఎలా ఉంటుంది, ఆ సిచ్యువేషన్ రష్మికకు వస్తే ఎలా ఉంటుంది అని పాడి వినిపిస్తే అటు పోదామే నేను వెళ్దామా. ఇంకది ఎవరు లేదు మస్తు ఉంటుంది పాట, చాలా బాగుంటుంది. ఫుల్ ఎంత అయినా భయ్య పెట్టండి, చాలా బాగుంటుంది పాట. అయ్యో ఓలయ్యో ప్లీజ్ అయ్యో నా బతికే సిగ్గుల మొగ్గయ్యేనయ్యో నీ పిల్లం ఏమైనా ప్రియాంక చోప్రా పోని అందానికి ఏమైనా ఐశ్వర్యారాయ చైలా సంసారం చేయలా కన్లా ముగ్గురిని కన్లా మీరేమో సా నీ చూపేమైనా చుర్రెక్కత్త పోనీ నువ్వేమైనా బంగారు రాజా కానీ చైల కాపురం చైల మీరు కన్లా ఇద్దరిని కన్లా మీరేమో సాయంత్రం వచ్చాక పిల్లలు కల్పించే కాఫీ కప్పులు తాగేస్తారా, నాకేమో ఏ కప్పు లేకుండా చేసేసి మేకప్ వేసేస్తారా, ప్రతి ఆడదానికి తోడు నీడగా మగవాడు ఉండాలి అంటారు కానీ నా నీడ వెనకాల ఎందరు మగవాళ్ళు. మగాళ్ళు మీకు జోహార్లు, మగాళ్ళు మీకు జోహార్లు, షాపింగ్కి వెళ్తే నా చెలికత్తలంతా మొగ్గుని తీసుకురారా, వాళ్ళేమో నన్ను నన్నే చూసి బావేడని అనరా మరి అనరా,
సరుకులకన్నీ సంతకి మందులకి సరుకులకన్నీ సంతకి వెళ్తే మందుల కొట్టు మల్లమ్మ కింగు ఫిషర్ చేతికి ఇచ్చి నీ ముగుని కొంగున కట్టుకో మనదా కొంటేగా నన్నే చూసి కన్నే కొట్టదా మీరేమో పిల్లని ఏ పనికి వెళ్తున్న పల్లికి ఇల్లిస్తూ ఎదుర్రమ్మంటారా నాకేమో నాకేమో ఎదురొచ్చి అదృష్టం ఎవ్వడికి ఇవ్వకుండా ఇంట్లో కూర్చోబెడతారా పక్కింటి పుల్లమ్మకి ఫస్ట్ మగుడు పుట్టుకుమంటే రెండో పెళ్లి చేసేస్తారా నానుదిటి రాతగా నేను కన్యగానే కవ్వించాల మగాళ్ళు మీకు జోహర్లు మగాళ్ళు మీకు జోహర్లు హద్దులు లేకుండా ముద్దులు పెట్టే మొగుడు కావాలని ఉండదా నాకు ఉండదా గ్రీక్ గడియ పెట్టి గదిలోంచి బయటకు రానివ్వకుండా ఉంచ గ్రీకు వీరుడు నాకు కావాలని పెంచదా తనని వాటేసుకుని పల్సరి ఎక్కి ఓర తిరగాలని పెంచదా త్రిపురాల సినిమా చూడాలని పెంచదా పండక్ దప్పిక వేస్తే తనతో నాకు దాహం తీర్చుకోవాలని పెంచదా తమసప్ తాగాలని పెంచదా మీరేమో పండకి పిల్లలు అత్తింటి నుంచి తెచ్చడి పట్టు బట్టల్ని కట్టేసి ఊరేగుతారా నేనేమో ఏ పట్టు పంచైనా తెచ్చివ్వకుండా నాలుగం కానివ్వకుండా ఆపేస్తారా అరే కాకి ముక్కుకు దొండ పండు సామెత ఉండనే ఉంది కదా నా ఎజుకు తగ్గ ఎర్రని తెస్తే ఎందుకు అంటారే మగాళ్ళు మీకు జోహర్లు మగాళ్ళు మీకు జోహర్లు థ్యాంక్ యూ భయ్యా మస్తు ఫీలయ్యాను భయ్య చాలా బాగా అనిపించింది ఏడుపు నిజంగా రియల్ లేదు భయ్య పాట ట్రైలర్ వచ్చి పాట చిన్న ప్రోమోలాగా ఇచ్చేసి తర్వాత నెక్స్ట్ డే ఫుల్ పాట వస్తుంది కదా దాని కూడా ఎదురు చూశాను ఆ మగ్గాలు ఆడాలు మీకు జోహార్లు అనే సిచ్యువేషన్ ఆ ట్యూన్ మంచిగా అనిపించింది నాకు మనం ఎందుకు రాయకూడదు మొగాలు జోహార్లు అనే ఉద్దేశంతో ఇమ్మీడియట్గా ఆ పాట రిలీజ్ అయిన ఒక 1 hour 2 hourలోనే ఒక 10 సార్లు వింటాను నేను వినేసి రైటర్ కావాలని లిరిక్ రైటరు నెక్స్ట్ డైలాగ్స్ డైలాగ్ రైటర్ కూడా కావాలని నా గోలు అదే ప్రతి సినిమాకి ఇప్పటి నుంచి కాదు ప్రతి సినిమాకి పాట రాగానే దాంట్లో ఏమైనా బాగా మెలోడీ ఉండి బాగా మనకు వినుసం పైన ఉండి మన మనసులో పడిపోయే సాంగ్ ఉంటే దాన్ని ఒక 10-20 సార్లు వింటాను వినేసి అంటే ఆ వర్డ్స్ అని రాసుకుంటాను రాసుకొని చేంజ్ చేస్తాను లేడీ వర్షన్ని జెంట్స్ వర్షన్లకి డైలాగ్లు అన్నీ బాగున్నాయి భయ్ చాలా సెంటిమెంట్ ఉన్నాయి ఇక చెప్పలేం చాలా సెంటిమెంటల్ డైలాగ్స్ చాలా బాగుంది సినిమా చాలా బాగుంది పాట డైలాగ్ అంటే డైలాగ్ అంత చూడ రావట్లే భయ్య తల్లి తల్లి రాధిక అయితే ఇంకా మిగతా పిన్నులు ఒక 5 ఉంటారు వాళ్ళని ఎటువంటి బాధ పెట్టకుండా తను శర్వానంద్ కానీ అటు హీరోయిన్ కానీ తల్లిని బాధ పెట్టకుండా ఎవరికి వాళ్ళు విడిపోదామని చూసుకుంటారు ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ బాగా అనిపించినాయి నాకు చాలా బాగున్నాయి థ్యాంక్ యూ భయ్య థ్యాంక్ యూ సినిమా బాగుంది భయ్య సినిమా మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటు సినిమా మొత్తం అదిరిపోయింది హైలైట్స్ అన్నీ బాగున్నాయి కామెడీ అయితే ఫస్ట్ కెంచి లాస్ట్ కడుపు ఉబ్బలేక సచ్చిన అంత కామెడీ ఉంది వెన్నెల కిషోర్ వెన్నెల కిషోర్ బ్రహ్మానందం అందరూ ఉందా కామెడీ అవును బాగుంది కామెడీ బాగుంది మంచి అనిపించింది క్లైమాక్స్ చేశాడు స్టోరీని ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా అంటే ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి ఓకే ఇంకా సినిమాలకు వెళ్ళొచ్చు అనే ఒక ఫీల్ని క్రియేట్ చేస్తాడు కిషోర్ తిరుమలా నేను ఆయన సినిమాలు చాలా రోజుల నుంచి ఫాలో అవుతా పెద్దగా అడావిడే ఉండదు కానీ మంచి ఫ్లో మెయింటైన్ చేస్తాడు అదే నా ఆయన చాలా అరుదైన డైరెక్టర్ ఆయన మనమే కాపాడుకోవాలి ఫ్యామిలీ వాల్యూస్ని ఎథిక్స్ని ఎమోషన్స్ని డ్రామాని బాగా పండించాడు స్క్రీన్ మీద అంటే నిజంగా వాళ్ళు ఫ్యామిలీయా అనిపించింది రష్మిక మందన గారిని చాలా అందంగా చూపించారు ఆవిడ కాస్ట్యూమ్ డిజైనర్ చాలా బాగుంది బాగా చేశారు దెన్ సాంగ్స్ ఓకే హైలైట్ ఏంటంటే ఖుష్బు గారు రాధిక గారు మన శర్వానంద్ గారి మధ్యలో వచ్చే సీక్వెన్సెస్ వాళ్ళ ఫ్యామిలీలో ఉండే డ్రామా సినిమాకి హైలైట్ అది ఓకే చూడొచ్చు అన్న ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా పండగకు వచ్చి ఉంటే బాగుంటుండే అంటే హిట్ అనండి ఈ సినిమా నేను రష్మిక మందనకి హ్యాటర్ని కొంచెం అలా పెట్టు ఓపెన్ మైండ్ రష్మిక మందనానికి నేను హ్యాటర్న్ అన్న ఈ సినిమా చూసి ఫ్యాన్ అయిపోయాను మామూలు కదా అయితే ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసింది ఆవిడకి ఫ్యాన్ మీరు ఆవిడ కాస్ట్యూమ్ ఫ్యాన్ అయ్యావా కాస్ట్యూమ్స్తో ఆవిడకి ఫ్యాన్ అయ్యా అది ఇది కదా కావాల్సింది టెంపర్ లేచాడు ఓకే ఇంకా హీరో గురించి చెప్పాలంటే ఒక హిట్ వచ్చింది కంబ్యాక్ వచ్చింది అంటే చాలా ఫ్లాప్ల మధ్యలో ఉండే హీరోకి ఫ్లాప్స్ అనే దాంట్లోకి దూరం అవన్నీ కాదు బ్రో చెప్పనివ్వండి మీరే దానికి దీనికి అంటూ ఏముండదు ఫ్యామిలీ అంటే ఏదైనా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంతే ఫ్యామిలీ మొత్తం అందరు సూపర్ అన్న ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇచ్చేసారు మూవీలో బాగుందన్న చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూపించారు చాలా ఆనందంగా ఉంది
అక్కడ కొంచెమే ఉన్నా కానీ బ్రహ్మానందం గారి రోలింగ్ అనేది సూపర్. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఆడవాళ్ళు మీకు జోహార్లు. అంటే నేను చాలా చాలా బాగుంటుందని నేనైతే నేను ఎక్స్పెక్ట్ చేసినాను వచ్చినాను నేను. బట్ మూవీ ఫస్ట్ హాఫ్ బాగానే ఉందన్నమాట. ఓకే, ఫస్ట్ హాఫ్ చూసినంత వరకు వెనల కిషోర్ కామెడీ కావచ్చు, బ్రహ్మానందం గారి ఎంట్రీ కావచ్చు, డిఎస్పి మ్యూజిక్ కావచ్చు, ఫస్ట్ హాఫ్లో ఉండే మూడు సాంగ్స్ కావచ్చు, శర్వానంద్ రష్మిక మందన్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కావచ్చు, ఇంటర్వెల్ బ్యాంగెట్ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ కొంచెం సీరియల్ లాగా తీసేస్తారనమాట. సో ఫస్ట్ హాఫ్ బాగున్నదా, సెకండ్ హాఫ్ బాగాలేదు. సో అందుకనే నా నేను వచ్చేసి శతమానం భవతే, రన్ రాజా రన్ను, సో ఆ రేంజ్లో మూవీ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అదే ఆ రేంజ్లో మూవీ ఉంటుందని నేను అనుకున్నాను, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేదు. బట్ కానీ లైక్ ఇప్పుడు ఎలా అంటే, మనకు వెనల కిషోర్ కామెడీ కోసము, బ్రహ్మానందం కామెడీ కోసము, లేకపోతే డైలాగ్స్ కోసం కావచ్చు, లేకపోతే యాక్చువల్లీ ఫీల్ గుడ్ వైబ్స్ వస్తుంది అనమాట ఫస్ట్ హాఫ్లో వాళ్ళ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ. సో వాటి కోసం వచ్చి మనం చూడొచ్చు. సెకండ్ హాఫ్లో కూడా కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారనమాట. ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మనకు తెలిసినది కదా, సీరియల్స్ అంతా చూస్తూ ఉంటారు. సో స్లో కనెక్టివిటీని ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. సో అట్లా స్లో కనెక్టివిటీ ఉన్నా పర్వాలేదు, మనం ఎంజాయ్ చేయగలమనుకుంటే సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటుందన్నమాట. బట్ కానీ వెన్నెల కిషోర్ ఈ మూవీకి చాలా హైలైట్ అనమాట. నాకు ఇప్పుడు బయటకు వచ్చి కూడా నేను నవ్వుకుంటాను ఆ కామెడీకి అనమాట. లైక్ తను మలయాళంలో మాట్లాడడం కానీ, తన సాంగ్ డ్యాన్స్ చేయడం కానీ, సో అంతా బాగానే ఉంది. బట్ కానీ సెకండ్ హాఫ్ కొంచెం లెంత్ తగ్గించడమో, లేకపోతే ఇంకొంచెం ఎమోషనల్ ఇంట్రెస్ట్ పెట్టిండాలన్నమాట. అంటే కంప్లీట్లీ ఇదేంటారు అంటే ప్రిడిక్టబుల్ ఎమోషన్స్ పెట్టేస్తారు, అంటే కనిపెట్టే ఎమోషన్స్ పెట్టేస్తారు. ఇంకొంచెం సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్గా పెట్టింటే బాగుండేది అన్న పర్సనల్ ఫీల్. బ్రహ్మానందం గారితో ఒక 2 మినిట్స్ ఉంటుంది అంటేనండి. మెయిన్ మూవీ కామెడీ ఏంటంటే హీరో హీరోయిన్ తర్వాత వెన్నెల కిషోరు, వెన్నెల కిషోర్ తర్వాత సత్య, దాని తర్వాత ముగ్గురు క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఖుష్బు గారు, మన రాధికా శరత్ కుమార్ గారు, ఊర్వశి గారు, ఈ 7 మెంబర్స్ మూవీ అంతా మెయిన్. ఖుష్బు గారికి మంచి స్క్రీన్ స్పేస్ ఇచ్చినారు, కానీ కాకపోతే ఎమోషనల్ పర్ఫెక్ట్గా కొంచెం ఎగ్జిబిట్ చేసే ఛాన్స్ లేదనమాట. ఇప్పుడు నేను శైలజాలో కావచ్చు, చిత్రలహరిలో కావచ్చు, ఆ ఫాదర్ అండ్ సన్ కెమిస్ట్రీ, నేను శైలజాల ఫాదర్ది, సో అంటే పర్ఫెక్ట్గా కొంచెం ఎమోషన్ బ్లెండ్ చేస్తారనమాట ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్తే. సో దీంట్లో ఏంటంటే ఆ స్కోప్ లేదనమాట. అందుకే సెకండ్ హాఫ్ లిటిల్ స్లో అయింది అని నేను చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ బాగుంది, బాగానే ఉందండి, అందరి రోల్ బాగానే ఉంది. ఓకే ఓకే, మినిమం ఒక కాంబో వచ్చింది, కారం పెట్టేసింది, కాలుతుంది. మూవీలో కిషోర్ అన్న యాక్టింగ్ అమేజింగ్, వావ్. కిషోర్ అన్న యాక్టింగ్ మామూలు ఉంటుందా? ఉండదు బ్రో, మీ దగ్గర ఉండాలి క్రేజ్, మీ దగ్గర ఉండాలి కిషోర్ అన్న కోసం. నేషనల్ క్రష్ రష్మిక, ఓ మై గాడ్, ఐఎమ్ ఇన్ లవ్ విత్ హర్, ఐ వాంట్ రష్మిక, ఐ వాంట్ రష్మిక. ఆమె గ్లామర్, ఆమె ఎక్స్ప్రెషన్, ఎక్స్ప్రెషన్ క్వీన్, ఇట్లానే చెప్పరు, మూవీ చూస్తే తెలుస్తుంది. ఆమె నేషనల్ క్రష్ పుష్పట్టు, ఇంకా ఈ మూవీతో యాక్సెప్ట్ పెళ్లి చేసుకుంటా, అప్పుడే తాడి కట్టేస్తా, అంతే రష్మిక, ఐ వాంట్ రష్మిక. మ్యామ్ మీరు ఎక్కడున్నా ఇంటర్వెల్ సీన్ వై అంటే, ప్రతి ఇంటర్వెల్ మనం చూస్తాం క్లైమాక్స్, మాసు, ఒక యాక్షన్తో ఎండ్ అవుతుంది. బట్ దిస్ ఇంటర్వెల్ వాజ్ ఎండెడ్ విత్ కామెడీ. మూవీని 2 వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేస్తా, కామెడీ సెంటిమెంట్ అంతే అంటున్నా కాదు అబ్బా. ఆడవాళ్ళకి సెంటిమెంట్లు ఎట్లా ఉంటాయి సాంగ్సా? ఆడవాళ్ళు నీకు జోహార్లు, నేను డ్యాన్స్ చేసిన లోపల క్రేజ్ వచ్చింది నాకు లోపల. ఆడవాళ్ళు మీకు జోహార్లు, వద్దు బాబాయ్, నేను చేస్తే బాగుండదు, శర్వానంద చేస్తేనే బాగుంటుంది. నేచురల్ స్టార్, సారీ నాని, ఐఎమ్ హర్టింగ్ యూ, బట్ హీఈస్ నేచురల్ స్టార్. న్యాచురల్గా రేటింగ్ ఇవ్వద్దు ఇట్లాంటి మూవీస్కి వచ్చేస్తాయి. బట్ ఫర్ యూ ఆల్ 10 అవుట్ ఆఫ్ 10. మ్యూజిక్, డైరెక్షన్ ఏమైనా బాగుందంతా కాంబినేషన్ బో రేష్మిక. బ్రో చెప్పండి, యాక్టింగ్ బాగుంది, బాగుంది, ఆమె యాక్టింగ్ కూడా బాగుంది. ఒక్క లేడీగా ఆమె కూడా సెంటిమెంట్స్, ఆడవాళ్ళు మీకు జోహార్లు అనేది సెంటిమెంట్ లోపల చూపించినారు, బాగుంది, అంతా బాగుంది. చెప్పద్దు చెప్పద్దు, వచ్చేస్తుంది. న్యాచురల్ స్టార్, సారీ నాని, ఐఎమ్ హర్టింగ్ యు నాని, సారీ, బట్ హీఈస్ న్యాచురల్ స్టార్, హీఈస్ న్యాచురల్. చాలా బాగుంది ఫ్యామిలీ సబ్జెక్టు. ఎవరైతే మనకి ఇప్పుడు, నేనైతే ఇప్పుడు ఫ్లాప్ సబ్జెక్ట్ అని చెప్తున్నా, మన డిఎస్పి గారు కాపీ పేస్ట్ అని చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే, వెనకాల ఫ్లాప్ అని అంటున్నారు, ఏమంటారు డిఎస్పీ కాపీ పేస్ట్ చేసిరా అని చెప్తున్నారు. వాళ్ళకి అందరికీ నేను ఏం చెప్తున్నానంటే, మంచి వచ్చి డిఎస్పి దగ్గరికి వెళ్ళి ఒక మంచి సాంగ్ కంపోజ్ చేసి ఆయన చూపెట్టండి. ఆయన 15 ఇయర్స్ నుంచి చేస్తుండు, దేవి సినిమా నుంచి ఇప్పటిదాకా చేస్తుండు. ఆయన కాపీ పేస్ట్ అయితే ఇంత కెరియర్, ఇంత ఇంత హైప్ ఉండదు కదా. ఓవరాల్గా అయితే శర్వానంద్ గారు, రష్మి గారు వెనకాల బ్యాక్ పిల్లర్ నించుందంటే ఖుష్బు గారు, రాధిక గారు. ప్రతి ఒక సూపర్ గుడ్ ఫిలిమ్స్ అప్పుడు ఒకప్పుడు మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఎట్లా తీసిరో అట్లా ఇట్లా వచ్చిర్రు ఫిలింకి, అట్లుంటుంది మూవీ. నేను ఎందుకు సూపర్ గుడ్ ఫిలిమ్స్ గారు చెప్తున్నా అంటే, అప్పుడు అందరూ అందరి ఆడియన్స్ అందరూ అన్ని కేటగిరీ ఆడియన్స్ అందరూ వచ్చేటోళ్ళు. ఇది కూడా అట్లనే ఉంటుంది సినిమా. శర్వానంద్ గారు శతమానం భవతి ఒకటి, రాజా రన్ రాజా రన్ను,
ఆ రెండు క్యారెక్టర్లు మిక్స్ చేసి సినిమా చూపెట్టిండు. కామెడీ చేసిండు, ఏడిపించిండు, సెంటిమెంట్ ఫీల్ చేసిండు. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టది. హ్యాపీగా చిన్నపిల్ల నుంచి తాత తాత ముసవాళ్ళు అందరూ వచ్చి హ్యాపీగా చూసి మంచి ఎంజాయ్ చేసి పైసలు పెట్టిన దానికి రూపాయి యాడ్ చేసుకునే పోతారు వీళ్ళకి. ఎందుకంటే వెన్నెల కిషోర్ నేను అదే అంటున్నా కదా, కామెడీ ఉంది, లవ్ లవ్ ఉంది. లవ్ అంటే మొత్తం దగ్గర తీసుకొని కిస్ సీన్స్ ఏం లేవు. జస్ట్ వాళ్ళు ఫ్యామిలీ గురించి ఆలోచించే డైలాగ్స్ ఉంటాయి, మీరు అక్కడికే కనెక్ట్ అయిపోతారు. ఓవరాల్ మూవీలో హైలైట్స్ వచ్చేసి సబ్జెక్ట్ మెయిన్, డైరెక్షన్ ఖుష్బూ గారు, రాధిక గారు. ఎందుకంటే వీళ్ళిద్దరు సెలెక్ట్ చేసుకోవడం డైరెక్టర్ గారు ఫస్ట్ కొటేషన్ అక్కడ మార్క్స్. తర్వాత డిఎస్పీ గారు మ్యూజిక్ వచ్చేసి రేటింగ్ 4.5 ఇస్తా. ఎందుకంటే మనం అందరం ఫ్యామిలీ మ్యాన్స్ కదా, అందుకనే 4.5 ఇస్తా. యా అంటే ఇప్పుడు రిలీజ్ అయిన ప్రతి సాంగ్ ప్రమోస్ కానీ ఎవరు ఆ సాంగ్స్ కానీ ప్రతిది కూడా చాలా ప్రామిసింగ్ అనిపించింది. అంటే యాజ్ అట్రాక్టెడ్ ద ఆడియన్స్, ది ఆడియన్స్ అట్రాక్ట్ చేసింది, అటెన్షన్ గెయిన్ చేసినలో సక్సెస్ అయింది అన్డౌటెడ్లీ. సో ఒక పెద్ద మూవీ కాబట్టి ఆ అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి కాబట్టి ఇట్ హ్యాస్ టు దెన్ బడ్జెట్ కూడా చాలా హెవీ. అవును అవును. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అదంతా రికవర్ అవుతుంట యాక్చువల్గా. ఇప్పుడు ఇంత డిలే అవుతున్నప్పుడే మనకి అయితే పెట్టిన డబ్బులకి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. యాజ్ టైమ్ గ్రోస్ ఆ ఇంట్రెస్ట్ డబ్బులు పెరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ డిలే అయిపోయింది, ఏంటంటే చూడాల్సిన ఎగ్జైట్మెంట్ అనేది తగ్గుతూ తగ్గుతూ వస్తుంది. ఇంతకు మించి ఇంకా లేట్ చేస్తే కష్టం అవుతుంది. ఇట్ హ్యాస్ టు రిలీజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ. దాని ఇట్ హ్యాస్ టు గ్రో అప్. అంతే, ఏముంది చెప్పడానికి అక్కడ ఏం లేదు. అంతే, ఏం లేదు.